శివపురాణం తొమ్మిదవ భాగం నందీశ్వరుడు శివుడు కోరిక ప్రకారం సప్త మహర్షులను వెంటబెట్టుకొని కైలాసానికి తిరిగి వచ్చాడు వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి మా వలన కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు మహాముల్లారా నేను పార్వతిని వివాహం చేసుకుని గృహస్థుగా ఉండ నిశ్చయించాను అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగు మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సమస్త సప్త ఋషులతో సప్త మహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు మేనకా హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అన్నారు దానికి సప్త మహర్షులు మేనకా హిమవంతులారా మీ అదృష్టం చాలా గొప్పది సాక్షాత్తు పరమేశ్వరుడే మీ కడుపున పుట్టిన పార్వతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాప్తిస్తుంది అన్నారు ఆ మాటలు విని మేనకా హిమవంతులు మహర్షులారా మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అభిప్రాయంతోనే ఉన్నాము కానీ నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇవ్వవద్దని శివుడికి ఒక రాజ్యం కానీ సుఖం కానీ భోగం కానీ లేవని శ్మశానాలలో నివసిస్తాడని పాములను ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు ఈ మాట విని సప్తమహర్షిలో అమితాశ్చర్యం పొంది ఆ భిక్షు ఎవడో దుర్మార్గుడే ఉంటాడు శివపార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి ఈమె శివుడి భార్య కావడానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు వశిష్ట మహాముని మేనక హేమవంతులకు ఈ సందర్భంగా అనరణ్యుడనే రాజు కథ చెప్పారు ఇంద్రసావర్ణి అనే పద్నాలుగో మనో అంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు ఆయనకు రుచి అనే తపస్సాలి పురోహితుడిగా ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు భార్యలు నూరు మంది కొడుకులు అందరి తర్వాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు పద్మావతి గొప్ప సౌందర్యవతి యౌ్వనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగ్ రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్ళి స్నానం చేస్తుండగా విప్పలాదుడని మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు విప్పలాదుడు సామాన్యుడు కాడు భృగవంశాన పుట్టినవాడు దదీచి మహాముని కొడుకు అటువంటి విప్పసాలుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్ళి తనకు పద్మావతిని భారీగా ఇచ్చి వివాహం చేయమని కోరాడు రాజుకు నోరు మాట రాలేదు రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడి నుండి ఊడిపడ్డాడు నా కుమార్తెను నీకు భారీగా ఇవ్వను అంటే శప్పించి వంశ నిర్మూలన చేస్తాడేమో ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా పురోహితుడు మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఇలా సలహా ఇచ్చారు మహారాజా పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడు గోరవచ్చును ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు కులశ్రేష్ఠుడు అలాంటి వాడికి కన్యను ఇవ్వడం గొప్ప విషయమే ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికీ వివాహం చేసే ఆమె అంగీకరించిన పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది పిప్పలాదు చూసి పద్మావతి ఆయనకు భార్య కావడానికి సమ్మతించింది అనరణ్యుడు వారిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుపోయాడు కుమార్తెపై గల ప్రేమ చేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు చేసి ఐదుగురు భార్యలను వెంటబెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే వనప్రస్థం వెళ్ళాడు ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయటానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి సుందరి నీ అందానికి తగినవాణ్ణి నేను ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెల చేయు నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు పద్మావతి ఆగ్రహవేషంతో నా భర్తను నిందించిన నీవు క్షయవైపోదుగాక అని శపించింది ధర్మదేవత అదిరిపడి అమ్మా నేను రాజును కాను ధర్మదేవతను నీ పాతివ్రత్యం పరీక్షించి వచ్చాను నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకొని శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి మేనకా హిమవంతులారా మీరు కూడా అనరణ్యుడు చేసినట్లే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చేయండి అన్నాడు మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతికి అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను ఇచ్చి వివాహం చేద్దాం పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదించింది మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఆరుద్రా నక్షత్రమందు వృశ్చిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు జామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిర్ణయం జరిగింది సప్త మహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు వారు పెళ్లి పనులు చేయడానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి సంబారాలన్నీ సమకూర్చారు హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి పార్వతిని పెళ్లి కూతుర్ని చేయడానికి పట్టణంలో గల ముత్తైదువులందరూ వచ్చారు మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి దూపం వేసి పట్టు బట్టలు కట్టిపెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పునుగు జవ్వాది హరిచందనము పూసి నుదుట కస్తూర బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతుర్ని చేసి ఉత్సవం జరిపారు